వెల్కమ్ టు మన విజన్. ఈరోజు కూల్ కేక్ని ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్గా, ఇలా ఫ్లఫీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 2 eggs తీసుకోవాలి. ఇలా ఎగ్స్తో చేసుకోవచ్చు, లేదంటే దీని ప్లేస్లో కర్డ్ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా విస్కర్తో ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 1/4 కప్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని తర్వాత 1 కప్ షుగర్ని ఇలా పౌడర్ చేసుకొని వేసుకొని ఇలా విస్కర్తో మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా బీట్ చేయడం కోసం ఇక్కడ మనం బ్లెండర్ని కానీ విస్కర్ని కానీ వాడుకోవచ్చు, లేదంటే మామూలు స్పూన్తో కూడా బాగా కలుపుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనం 1 కప్ మైదా పిండిని తీసుకొని దాన్ని ఇలా జల్లెడతో బాగా జల్లించుకోవాలి. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా జల్లెడతో జల్లించుకోవడం కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ దీనిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్తో కానీ లేదంటే ఇలా స్పాచులతో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇంత బాగా కలుపుకుంటే కేక్ అంతా ఫ్లఫీగా వస్తుంది. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా బ్యాటరీలో ప్రిపేర్ చేసుకున్నాక దీనిలో ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను. దీనిలో వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే కాస్త ఇలాచి పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఆ మనం అందులో వేసిన ఎగ్ స్మెల్ మనకి తెలియకుండా ఉంటుంది. ఇలా కాస్త యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ అదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే కేక్ కూడా అంతా పొంగుతూ ఫ్లఫీగా ఉంటుంది. బ్యాటర్ అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక అల్యూమినియం బౌల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దానిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆ బౌల్కి మొత్తం ఇలా అప్లై చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కాస్త మైదా పిండిని ఇలా దానిపైన చల్లి అదంతా కూడా బాగా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే దానిలో ఎయిర్ బబుల్స్ కానీ అవి ఏమి లేకుండా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక ఇలా వెడల్పాటి కుక్కర్ని కానీ లేదంటే ఒక పెద్ద బౌల్ని కానీ స్టవ్ పైన పెట్టుకుని దానిలో కాస్త అడుగు భాగంలో సాల్ట్ని కానీ లేదంటే కాస్త ఇసుకను కానీ ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన ఇలా ఒక స్టాండ్ను వేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఒక ప్లేట్ని పెట్టి 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత మూతను తీసి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఇలా మిడిల్లో నెమ్మదిగా సెట్ చేసుకొని మూతను పెట్టి లో ఫ్లేమ్లోనే ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. ఇలా 40 to 45 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత కేక్ ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇది చక్కగా ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవాలంటే నైఫ్ను కానీ లేదా ఇలా టూత్పిక్తో కానీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్గా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. చూసారా, ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని స్టవ్ నుండి తీసేసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇది కాస్త కూల్ అయ్యేలోగా మనం దీనిలో వేయడం కోసం షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాక దానిలో 1/2 కప్ వరకు షుగర్ వేసుకొని అలాగే 1 కప్ వాటర్ కూడా వేసుకొని అదంతా కూడా బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత ఇలా బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ పైన అప్లై చేయడం కోసం క్రీమ్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 100 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని దానిని స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వచ్చేస్తుంది, క్రీమ్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఇలా కలుపుకుంటూ దీనిలో 1 కప్ వరకు షుగర్ని పౌడర్ చేసుకొని అది కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటూ అలాగే బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కాస్త షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ మరొకసారి అలాగే విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. దీన్నంతా కూడా ఒకే డైరెక్షన్లో ఇలా నెమ్మదిగా రౌండ్గా కలుపుకుంటూ ఉండాలి. ఇదే బాగా కలుపుతూ ఉండడం వల్ల కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా, కాస్త వైట్ కలర్లోకి ఆ క్రీమ్ అంతా కూడా మారిపోతుంది.
నెక్స్ట్ ఇదంతా కూడా కాస్త గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ అదే విధంగా బాగా బీట్ చేసుకోవాలి. దీన్నంతా బాగా గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా క్రీమీ క్రీమీగా వచ్చే వరకు అలానే అదే డైరెక్షన్లో బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి దీన్నంతా కూడా దగ్గరగా అనుకొని మరొకసారి విస్కర్తో బాగా కలుపుకున్నట్లయితే ఎంతో స్మూత్గా సాఫ్ట్గా ఉండే క్రీమ్ రెడీ అవుతుంది. ఈ క్రీమ్ అంతా కూడా మనం ఒక 8 బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కావలసినప్పుడు దీనిని ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకొని కేక్పై అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంతకుముందు బేక్ చేసి పెట్టుకున్న కేక్ని ఇలా ఒక నైఫ్తో దాని ఎడ్జెస్ అన్ని కూడా ఇలా నెమ్మదిగా కదిలించి ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ వైపుకి ఇలా టర్న్ చేసి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే ఎంతో స్పాంజీ స్పాంజీగా ఫ్లఫీగా ఉండే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ కేక్ని మనము షుగర్ సిరప్ని క్రీమ్ని అప్లై చేసుకోవడానికి 2 లేయర్స్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడానికి మనం థ్రెడ్ని కానీ నైఫ్ని కానీ యూజ్ చేయవచ్చు. ఇలా నైఫ్తో నెమ్మదిగా కట్ చేసి ఒక లేయర్ని తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ లేయర్ని కూడా నెమ్మదిగా ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇలా బ్రష్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎంత ఎక్కువగా వేసుకుంటే కేక్ అంతా జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని ఇలా స్పాచ్యులాతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన నెక్స్ట్ మనం ఇంకొక లేయర్ని పెట్టుకొని అదేవిధంగా షుగర్ సిరప్ని కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి మళ్ళీ దానిపైన క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన నెక్స్ట్ లేయర్ని కూడా దీనిపైన సెట్ చేసుకొని దానిపైన కూడా షుగర్ సిరప్ని అప్లై చేసుకున్నాక క్రీమ్ను కూడా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా క్రీమ్ అంతా కూడా కేక్ చుట్టూ కింది వైపున కూడా మొత్తం అప్లై చేసి పెట్టుకోవాలి. దీనిపైన డెకరేషన్ కోసం నేను ఈ క్రీమ్ని ఒక పాల కవర్లో వేసి దాని ఎడ్జ్ కాస్త కట్ చేసుకొని ఇలా కాస్త ఫ్లవర్ షేప్లో వేసుకున్నాను. వేసుకొని దీనిపైన జెమ్స్తో కానీ చెర్రీస్తో కానీ మనం డెకరేట్ చేసుకున్నట్లయితే ఎంతో సూపర్గా ఉండే కూల్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ దీనిని 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో ఎమ్మీగా ఉండే కూల్ కేక్ రెడీ. ఇలా మన ఇంట్లో కూడా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా కూల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.